హలో అండి, ఇంకొక సండే వచ్చేసింది. చూస్తూ చూస్తూ సగం సెప్టెంబర్ కూడా అయిపోయింది. మొన్ననే సంవత్సరం స్టార్ట్ అయినట్టు ఉంది. సమయం పరుగులు తీస్తుంది, మనుషులు దాని వెంట పరిగెడుతున్నారు. సో ఇంత బిజీ లైఫ్లో ఒక ఫ్రీ సండే ఎడారిలో కొలం లాంటి ఫీలింగ్ ఇస్తుంది అనుకోండి. జతకి మన అనుకునే వాళ్ళు పక్కనుంటే ఎంతో సంతృప్తి. పోయిన వారం సండే కూడా అలాంటి ఒక రోజే. ఫన్, ఫ్యామిలీ, ఫామ్ హౌస్. సండే అయినా ఏ రోజైనా కొంతమంది మాత్రం సమాజం కోసం పనిచేస్తూనే ఉంటారు. జర్నీలో నా దృష్టి వాళ్ళపై పడింది. డాక్టర్లు, వైద్యో నారాయణో హరి అని ఊరికే అనలేదు. ఇకపోతే మన మున్సిపల్ వర్కర్లు ఎల్లప్పుడూ మన కోసం పనిచేస్తూనే ఉంటారు. పోలీసులు, పగలు లేదు, రాత్రి లేదు, సండే లేదు, పండగ లేదు, మా కోసం పనిచేసే మీ అందరికీ జోహారు. ఇకపోతే వైన్ షాప్లండి బాబు, పొద్దున 9 గంటలకి షాప్ బయట రష్ చూసి ఆశ్చర్యం వేసిందనుకోండి. చెప్పాలంటే అండి, పెట్రోల్ బాధడు అనేది మన బండికి పెట్రోల్ కొట్టించేంత వరకు మనకు అర్థం కాదు. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రతిదీ పచ్చగా కనిపిస్తుంది. నాకు ఈరోజు అలానే ఉంది. చెరుకు రసం, ప్రతి మనిషి వద్దు అనకుండా తాగే ఏకైక జ్యూస్. పండటి ఎండలో అమృతం ఏదైనా ఉందంటే అది ఇదే. సరదాగా నేను ఈ మషీన్లో ఒక పట్టు పట్టాను. ఊరిలో ఎంటర్ అవ్వగానే ఏదో తెలియని ఆనందం. పంట పొలాలు, బోరుబావులు, కొబ్బరి చెట్లు, స్వచ్ఛమైన గాలి. సిటీ వాసులైన మనము చాలానే కోల్పోతున్నాం అనుకోండి. సో ఫైనలీ వచ్చేసామండి ప్రకృతి మధ్యలో పొల్యూషన్కి దూరంగా ఉన్న చిన్న ఫార్మర్ హౌస్. కేసీఆర్ గారు చెప్పినట్టు ఫామ్ హౌస్ కరెక్ట్ వర్డ్ కాదు, రైతు తన కోసం నిర్మించుకున్న హౌసే ఫార్మర్ హౌస్. పూలు, పండ్లు, చెట్లు అన్నిటికంటే మించి మనశ్శాంతి. కాసేపు నేను మాట్లాడను, నా కళ్ళతో ఒక టూర్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. Thank you.
నెక్స్ట్ ఒక ఫైట్ సీన్ ఉందండి, దానికోసం బలం రావాలని ఈ పాయా సూప్ తీసుకుంటున్నాను. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాంతి లేచిపోతాయి. అమ్మ నాన్న తమ్ముడికి నేను ఎప్పటికైనా 5 ఏళ్ల పాపనే, వాళ్ళతో ఇలా సరదాగా ఆడుకోవడం నా అదృష్టం. చెట్ల నుంచి పండ్లు డైరెక్ట్గా తెంపి తినడంలో ఉన్న అనుభూతే వేరండి. ఆ అన్వేషణలో నాకు దొరికాయి నారింజ పండ్లు, సీతాఫలాలు, టమాటాలు, ఇంకా ఎన్నో. ఇప్పుడు నా జీవితంలోని కళాకారులను పరిచయం చేస్తాను, రండి. నా తమ్ముడు, నా కజిన్ సిస్టర్, నా సూపర్ హీరో మా నాన్నగారు, మా మామయ్య గారు, నా కజిన్ బ్రదర్, మా పెద్ద మామయ్య ఫోన్లో బిజీగా ఉన్నారు సో డిస్టర్బ్ చేయలేదు. అక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు కదా, తను మా మేనత్త. ఇప్పుడు పరిచయం చేస్తాను నా లైఫ్లో త్రిమూర్తులను, మా అత్తయ్య గారు, మా మమ్మీ, మా అమ్మమ్మ. అలా అందరం కలిసి కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడాము, అలానే కజిన్స్తో చిట్చాట్ కూడా చేశాను. తర్వాత నేను ఎత్తాను మిథాలీరాజు రూపం, పెద్ద పెద్ద 6లే కొట్టాననుకోండి. అలా కాసేపు సేది తీరుతుండగా భోజనం రెడీ అన్న పిలుపు జోరుగా వినపడింది. సో వెంటనే మేమంతా ప్రకృతి మధ్యలో లంచ్ కోసం వెళ్ళిపోయాము. ఆహా,
ఇలాంటి సీన్లో ఎంత చెత్త ఫుడ్ అయినా సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. అంతా ప్రకృతి మహిమండి. అలా లంచ్ తర్వాత అందరం బద్ధకంగా ఎక్కడికక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసేసాం. ఇప్పుడు కాసేపు కెమెరాకి పని చెప్పి అందమైన సన్సెట్ ఎంజాయ్ చేయడానికి నేను ఓ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రపంచంలో అసలు కల్తీ లేని ప్రేమ తల్లి ప్రేమ అని అంటారు. దానికి ఈ చిన్ని దూడ కూడా దాసోహమే. చల్లని సంజవేళ పచ్చని పొలంలో ఎగిరి గంతులేస్తున్న ఈ దూడపిల్ల నా కెమెరాకు చిక్కింది. పక్షులు గూటికి చేరుతున్నాయి, దూడలు ఆవుజతకు చేరి ఇక మేము మా ఇంటికి చేరవలసిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశాయి. చిన్న చిన్న మాటలు విషయాలవుతాయి, విషయాలు కథలవుతాయి. ఇది నా కథ, ఇది ఫ్యామిలీతో ఓ ఆదివారం గడిపిన కథ, ఇది ఓ ఫార్మర్ హౌస్ కథ, ఇది మన F3 కథ. అదేనండి ఫన్ ఫ్యామిలీ ఫార్మర్ హౌస్ కథ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సండే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.